హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే నీమ్ చోపుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ నీమ్ చోపు యూజ్ చేయడం వల్ల మొటిమలు, దురదలు లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేసి మన స్కిన్ ని ఎంతో సాఫ్ట్ గా, బ్రైట్ గా ఉంచే సోప్ ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ సోప్ ని హ్యాండ్ వాష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నీమ్ చోప్ తయారు చేయడానికి ముఖ్యంగా మనకు కావాల్సినది వేపాకులు. ఈ వేపాకులు అనేవి మనకి ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఈ వేపాకుల్ని బాగా ముదిరిన ఆకులను మాత్రమే తీసుకోవాలి, లేత ఆకులు వాడకూడదు. ఇలా వేపాకులు తీసుకున్న తర్వాత స్టెమ్ నుంచి ముదురు ఆకులను సపరేట్ చేయండి. స్టెమ్ నుంచి సపరేట్ చేసిన తర్వాత వాటిని బౌల్లో వేసి వాటికున్న డస్ట్ అంతా పోయేలాగా 1-2 సార్లు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి వేపాకులను తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మరీ వేపాకులు ఎక్కువగా అయితే ఘాట్ అనిపిస్తుంది. 2 గుప్పెళ్ళు సరిపోతాయి. వీటితో 4 సోపులు రెడీ చేసుకోవచ్చు. అచ్చం వేపాకు వేయడం వల్ల మిక్సీ సరిగా తిరగదు, గ్రైండ్ అవ్వదు. కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఈ పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుంది. ఈ పసుపు వేయడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది. రెగ్యులర్గా ఆడవాళ్ళు పసుపుని మొహానికి అప్లై చేస్తుంటారు కదా, ఇలా అప్లై చేయడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు గ్రైండ్ చేయండి. బయట కొన్న మార్గో సోప్స్, మెడిమిక్స్ సోప్స్ ఏ కలర్ అయితే ఉంటాయో సేమ్ అదే కలర్ వస్తుంది. మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయండి. ఒకవేళ మెత్తగా అనిపించకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్ మరీ మెత్తగా లేకుండా, మరీ నీలనీలగా కాకుండా చూసుకోవాలి. దీనికోసం మనం ముదురు ఆకులనే తీసుకోవాలి. లేత ఆకులు తీసుకుంటే ముదురు ఆకులు అంత బెనిఫిట్ ఉండదు. మరీ తిక్కుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో 1 కానీ 2 కానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేయండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి మన అందరికీ తెలుసు కదా, ఇవి ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతాయి. వేపాకు కూడా ఈజీగా దొరుకుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని తీసుకొని చాక్తో కానీ కత్తెరతో కానీ కట్ చేసి లోపల ఉన్నటువంటి లిక్విడ్ ని మాత్రమే వేయాలి. ఈ లిక్విడ్ అంతా 1 నిమిషం పాటు స్పూన్ తో బాగా వేపాకుకి పట్టేలాగా కలుపుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది, హెయిర్ ఫాల్ కాకుండా చూస్తుంది, అలాగే స్కిన్ ని డ్రై కాకుండా చూస్తుంది. ఇవి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ వేపాకుని యూజ్ చేయడం వల్ల పింపుల్స్ పోతాయి. పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలు పోగొడతాయి. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని పోగొడుతుంది. ఈ వేపాకు యూజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో స్కిన్ ర్యాషెస్, చెమటకాయలు ఇలా వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఈ నీమ్ చోపుని వాడటం మంచిది. ఇందులో మీకు కావాలనుకుంటే రోజ్ వాటర్ని కూడా మిక్స్ చేయొచ్చు. రోజ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది, గ్లో అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టుకోండి. సోప్ రెడీ చేసుకోవడం కోసం గ్లిసరిన్ ఉన్న ఏ సోప్ని అయినా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అందరూ పియర్ సోప్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్లో పియర్ సోప్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి దీనిని వాడతారు. ఏ సోప్ అయినా తయారు చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది సోప్ బేస్. సోప్ బేస్ అనేది ఇలా ఉంటుంది. సోప్ బేస్ అనేది మార్కెట్లో ఎక్కువగా దొరకదు కాబట్టి అందరూ పియర్ సోప్ని వాడతారు. ఈ సోప్ బేస్ కావాలంటే ఆన్లైన్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా పెద్ద షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ సోప్ బేస్ అనేది గ్లిసరిన్ సోప్ బేస్ని యూజ్ చేసుకోవాలి. ఇందులో గోట్ మిల్క్ సోప్ బేస్ కూడా ఉంటుంది, ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గ్లిసరిన్ సోప్ బేస్ని యూజ్ చేస్తున్నాను. ఇలా సోప్ బేస్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోండి. సోప్ బేస్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా గ్రేట్ చేసుకోవచ్చు.
మీకు గ్రేట్ చేసుకోవడం కష్టమైతే దీనిని చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల బాయిల్ చేసేటప్పుడు త్వరగా కరిగిపోతుంది. మీరు సోప్ బేస్ని తురుముకోవడం కానీ ముక్కలుగా కట్ చేయడం కానీ ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. ఇప్పుడు సోప్ బేస్ అంతా తురుముకున్న తర్వాత దీనిని బాయిల్ చేయడం కోసం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఏ సోప్ని రెడీ చేయాలన్నా కానీ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాల్సిందే. డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 లేదా 3 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. ఈ నీళ్లు మరగడం కోసం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ నీళ్ళల్లో ఒక స్టాండ్ని పెట్టుకొని స్టాండ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న గిన్నెలో ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న సోప్ బేస్ని వేసుకోవాలి. సోప్ బేస్ వేసుకున్న తర్వాత అడుగున ఉన్న వాటర్ అంతా కూడా మరుగుతుంటాయి. ఈ టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనందరికీ తెలుసు కదండి వేపాకు మన చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో, అలాగే స్కిన్ ర్యాషెస్కి కానీ స్కిన్ డిసీజెస్కి రాకుండా ఉపయోగపడుతుంది. సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మార్కెట్లో నీమ్ సోప్ని వాడుతుంటాం. అందులో కెమికల్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే 100% ప్యూర్ న్యాచురల్ నీమ్ సోప్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాటర్ మరుగుతున్న సమయంలో ఈ సోప్ బేస్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల సోప్ బేస్ త్వరగా కరుగుతుంది. ఇలా నీళ్లు మరిగే టైంలో నీళ్లు సోప్ బేస్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సోప్ బేస్ అనేది కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టిన వేపాకుని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల సోప్ బేస్లోకి వేపాకు అంతా కలిసిపోతుంది. సోప్ బేస్ కరిగే టైంలోనే వేపాకు కూడా కొద్దిగా బాయిల్ అయ్యి ఘాటు వాసన కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి బాయిల్ అయ్యే టైంలోనే వేసుకోవడం మంచిది. ఇప్పుడు మార్కెట్లో కొన్న సోప్ లాగే ఏమాత్రం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సోప్ బేస్ వేపాకు అంతా కూడా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత సోప్ రెడీ చేసుకోవడం కోసం సోప్ మౌల్డ్ని యూజ్ చేస్తుంటాం. ఇందులో మెయిన్గా సిలికాన్ మౌల్డ్ని యూజ్ చేస్తుంటారు. సిలికాన్ మౌల్డ్ లేని వారు గిన్నె కానీ ఐస్ క్రీమ్ కప్స్ కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సోప్ రెడీ చేయడం కోసం సిలికాన్ మౌల్డ్ని యూజ్ చేస్తున్నాను. ఈ సిలికాన్ మౌల్డ్లో సోప్ బేస్ పోసే ముందు కొద్దిగా ఆయిల్ని రాయండి, లేదా వ్యాస్లిన్ అయినా వాడుకోవచ్చు. ఇలా మౌల్డ్కి అంతా ఆయిల్తో గ్రీజ్ చేసిన తర్వాత సోప్ బేస్ లిక్విడ్ని ఈ సిలికాన్ మౌల్డ్లో వేసుకోవాలి. కొంతమందికి సోప్ అనేది గట్టిగా అవ్వదు, అది ఎందుకంటే వాళ్ళు వేపాకు అనేది ఎక్కువగా వేసి సోప్ బేస్ తక్కువగా వేస్తారు. వేపాకు ఎక్కువగా వేయడం వల్ల సోప్ బేస్లోని గ్లిజరిన్ తగ్గిపోయి సోప్ అనేది మెత్తగా అవుతుంది. మీరు సోప్ బేస్ అనేది కొద్దిగా ఎక్కువగా వేయడం వల్ల త్వరగా గట్టిగా అవుతుంది, త్వరగా కరిగిపోదు. ఈ లిక్విడ్ అంతా ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సోప్ పైన ఎయిర్ బబుల్స్ లాగా వస్తే ఒక టిష్యూ పేపర్తో కానీ స్పూన్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఎయిర్ బబుల్స్ని తీసేయండి. దీనిని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మౌల్డ్ని 3 to 4 hours రూమ్ టెంపరేచర్లో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల సోప్ అనేది త్వరగా గట్టిపడుతుంది. మీకు వెంటనే సోప్ రెడీ కావాలనుకుంటే ఈ మౌల్డ్ని మీరు డీప్ ఫ్రిజ్లో 1-30 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే 1-3 hours రూమ్ టెంపరేచర్లో ఉంచాను. 3 hours తర్వాత సోప్ డీమౌల్డ్ చేస్తే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. సోప్ చూడండి ఎంత గట్టిగా ఉన్నదో.
సోప్స్ అన్ని డీమౌల్డ్ చేసిన తర్వాత నేనైతే హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి సోప్ ఎంత గట్టిగా ఉంది, అండ్ ఫోమ్ కూడా చాలా బాగా వచ్చింది. న్యాచురల్గా ఇంట్లోనే నీమ్ సోప్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మార్కెట్లో కొనే సోప్స్లో చాలా కెమికల్స్ ఉంటాయి, కాబట్టి మనం మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.